స్వయాన 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా తనను తాను నిరంతరం చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన దగ్గరున్న ఒక సోషల్ మీడియా క్లిప్ను తీసుకుని ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ప్రదర్శించారు మీడియా సమావేశంలో. మేము ఆహ్వానిస్తున్నాం, తనలో వచ్చిన మార్పును చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయన విషయంలో ఆయనలో వచ్చిన మార్పుని మేము ఆహ్వానిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలను లేదా రాజకీయ నాయకులను మాటలతో గాని రాతలతో గాని కించపరచడానికి, తక్కువగా చేసి మాట్లాడటానికి కిందన్న కార్యకర్తలను ప్రోత్సహించే చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఈ 40 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు యొక్క హయాం, తన రాజకీయ ప్రయాణాన్ని మనం పరిశీలించి చూస్తే తను చేసిన మంచి పనుల కన్నా, ఈ రాష్ట్రానికి తను చేసిన సేవల కన్నా, మంచి చేద్దామనే దృక్పథం కన్నా, సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వైఖరి కన్నా, లేదా ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేకమైన జాగ్యాలను వదిలించడం కన్నా ఆయన నమ్మింది మీడియాని. మీడియా మీద ఆధారపడే తన రాజకీయాలను నడుపుకుంటూ వచ్చాడు. ఆ కొన్ని తోక మీడియా పత్రికలు, కొన్ని పచ్చ పత్రికలు, కొన్ని టెలివిజన్ ఛానల్స్ నారా చంద్రబాబు నాయుడు అనే ఒక ఊరు పేరు లేని వ్యక్తిని కేవలం ఎన్టీఆర్ అల్లుడు అనే ఒక ట్యాగ్నితో ఆయన రాజకీయాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజున ఈ వేదిక మీద నుండి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నిన్న ప్రెస్ మీట్లో ఆయన లేవనెత్తిన అంశాల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, సంత నూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను సవాల్ విసురుతున్నా. నారా చంద్రబాబు నాయుడికి చెప్పిన మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉంటే, తను చెప్పిన విషయం మీద తనకు గనక పట్టుంటే బహిరంగ చర్చకు పిలుస్తున్నాం. బహిరంగ చర్చ నువ్వు నిర్ణయించిన నీ అనుకూలమైన టీవీ టెలివిజన్ ప్లాట్ఫామ్ అయినా, నువ్వు ఎంపిక చేసిన ఏ ప్రదేశంపైనా ఈ టీజార్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చకు సిద్ధం, సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవి వండినవా, భావోద్వేగంతో యువకులు పెడుతున్నవా, లేదా నువ్వు ఎన్బీకే బిల్డింగ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుమారుగా 2000 మంది ఆపరేటర్లు పెట్టి సోషల్ మీడియాలో పదే పదే వైఎస్ జగన్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి విజయమ్మ గారిని షర్మిలమ్మని, చిట్ట చివరకు భారతమ్మను కూడా నువ్వు కించపరిచేటట్టు నువ్వు పోస్టింగ్లు పెట్టించిన మాట వాస్తవమో కాదో మేము నిరూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, నేనే సూటిగా ఈ మీడియా సమావేశ సందర్భంగా మిమ్మల్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాం, దయచేసి మీరు రండి. ఎందుకంటే మీరే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో సోషల్ మీడియాలో ఇలా వచ్చిందని పాత్రికేయ మిత్రులకు చెప్పారు కాబట్టి అదే చర్చా వేదికగా చేసుకుందాం. నువ్వు ఎన్ని వేదికల మీదనా ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను వేధించి వేటాడి కించపరిచే విధంగా అవమానాల పాలు చేశావో ఆ సాక్ష్యాధారాలతో మేము వస్తాం, నీ దగ్గరున్న సాక్ష్యాధారాలతో రా. కానీ చివరకు నువ్వు ఒప్పుకోవాలి, తప్పు జరిగింది అని ఎక్కడైనా నిరూపితమైనప్పుడు ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్లో నీవు పాత్రదారుడు అని తేలినప్పుడు, నీ కుమారుడు లోకేష్ పాత్రదారుడు అని తెలిసినప్పుడు తప్పనిసరిగా మీ ఇద్దరు పూర్తిగా రాజకీయ సన్యాసం చేయాలి, దానికి సిద్ధపడి ఉండమని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు
దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. ఏ వ్యక్తి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా తన మీద వచ్చిన విమర్శలను ధీటుగా ఎదుర్కొని, లేదా నీ మీద తప్పుడు విమర్శలు వస్తే సాక్ష్యాధారాలతో వాటిని బయటపెట్టి, నువ్వు చెబుతున్న ఆ పోస్టింగ్ చేసిన పిల్లవాడు ఎవరో వివరాలను నువ్వు చట్టపరమైన చర్యలకు వెళ్లి ఉండాల్సిందే. ఎంత దిగజారుడు రాజకీయాలు, చెవులు మూసుకుంటున్నారు నువ్వు ఆ భాష మాట్లాడుతున్నప్పుడు. ఒక సాధారణమైన కార్యకర్త కూడా అలాగ చదివి వినిపించలేడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆడవాళ్లను కించపరిచే ఒక పదం ఉంటే ఆ పదాన్ని 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ నా అనుభవం ఉంది అని చెప్పిన మీరు ఆ పదాన్ని ఎలా పలకలిగారని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగానే నువ్వు చెబుతున్న వ్యక్తి ఉండి ఉంటే అతను కూడా సిగ్గుపడతాడు నీ వైఖరిని చూసి. కింద ఇంకొక చెడ్డ పదం ఉంటే దాన్ని చదివినిపించే ఆడవాళ్ళ సాక్షిగా నీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు నిన్ను చిత్తగించుకుంటున్నారని చెప్తున్నాం. చాలా బాధాకరమైన రాజకీయాలు ఇవి. ఎందుకు నీలో అంత అసహనం వస్తుందో, ఎందుకు ఇంత దిగజారు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో మీరు ఆవిష్కరిస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదని మీరు అనుకోవటం అపోహ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో తెలుసా అండి? 4 లక్షల ఉద్యోగాలు, 1,27,000 మంది నిన్న గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా మారారు. అది నీకు నచ్చదు, అది ప్రజల్లోకి వెళ్ళటం నీకు ఇష్టం ఉండదు, ప్రజలు దాని గురించి మాట్లాడుకోకూడదని నీ చిన్న బుద్ధి. 2,70,000 మంది గ్రామ వాలంటీర్లు, సరాసరి 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు వచ్చినాయి. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు అసలు ఎలా బతకగలుగుతున్నారో, ఎలా మాట్లాడగలుగుతున్నారో, ఎలా ప్రజల ముందుకు వచ్చి నేను అని నాయకుడిని ఎలా చెప్పగలుగుతున్నారో మాకు ఇప్పటికీ అర్థం కానీ. మిలియన్ డాలర్ క్వశ్చన్, బాబు వస్తే జాబ్ వచ్చిందన్నావు, ఉద్యోగం వెళ్ళిపోతే నిరుద్యోగ భృతిస్తానన్నావు, చిట్ట చివరకు ఆంధ్ర రాష్ట్రంలోని యువతి యువకులను నట్టేట ముంచేశావు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏ మాట చెప్పాడో ఆ మాట కోసం నిలబడ్డాడు, దమ్ముగా నిలబడ్డాడు. నువ్విచ్చింది ఒట్టి ఇస్తలేనా, రాష్ట్ర ఖజానాన్ని సర్వనాశనం చేసిన, దివాళా దిశించేటట్టు చేసిన, ఈరోజున తాను చెప్పిన మాట కోసం దుబారా ఖర్చులన్నింటినీ కంట్రోల్ చేశాడు. నువ్వు చేసే నువ్వు తైతక్కలాడిన ఫ్లైట్ ఛార్జీలన్నింటినీ కుదించి పడేశాడు. నువ్వు కాంట్రాక్టుల పేరుతో దోచుకున్న డబ్బులన్నింటినీ తగ్గించేశాడు. పోలవరంలోనే ప్రజలందరూ సాక్షిగా రివర్స్ టెండరింగ్ సిస్టంతో 1,000 కోట్ల రూపాయలు ఆదా చేశాడు. ఇవన్నీ ప్రజల్లో చర్చకు వస్తాయని, ఒక దిగజారుడు వ్యవహారాన్ని ఎవరైనా ఈ ప్రపంచ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, సోషల్ మీడియాలో ఎవరో తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ చేసిన ఒక పోస్టింగ్ తీసుకొచ్చి మీడియా మీట్ పెట్టి నువ్వు ప్రజలకి చెడ్డ ప్రచారం చేసే కార్యక్రమం చేస్తావా? దాన్ని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తావా? నువ్వు కదా, నీ కొడుకు కదా ఎన్బీకే బిల్డింగ్ లో, టీడీపీ భవనంలో 2,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ప్రతిరోజు ఏదో ఒక విధంగా దిగజార్చేటట్టు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు? వచ్చి సిగ్గు రాలేదు నీకింకా? నీకు ఎలా నిద్ర పడుతుందని చెప్పి అడుగుతున్నావు. ప్రతి చోట దొరికిపోయావు నువ్వు, పోలవరం టెండరింగ్ దొరికిపోయావు, నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడంలో నివసించకూడదని అన్ని చెప్పినా అక్కడే నివసిస్తూ అక్కడే దొరికిపోయావు. రాజధాని భూముల విషయంలో దొరికిపోయావు. ప్రతి చోట దొరికిపోతే సిగ్గుతో తలంచుకుని ఇంట్లో కూర్చుండ తగుదనమ్మా అంటూ మళ్ళీ ఎవరో చిన్నపిల్లలు పెట్టిన సోషల్ మీడియా క్లిప్పింగ్లు తీసుకుని ఆ భాషని ఎంత అవమానకరం రాజకీయాలకు, ఎంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు. ఏమిటి మీ పోకడ, ఏమిటి మీ దద్దమ్మ చేతగాని రాజకీయాలు? నీకు కలేజా ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలపైన, అది ఇసుక విధానమైనా లేదా రివర్స్ టెండరింగ్ విధానమైనా, ఈరోజు వచ్చిన ఉద్యోగాలపైనైనా నువ్వు రా. నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా నిలబడను, ఆయన కన్నా గొప్ప రాజకీయాన్ని చేసి చూపించు,
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఆహ్వానిస్తారని చెప్పుడు దిగజారుడు తనంలో నువ్వు పైనీర్ని అని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు చీకొడుతున్నారు. రోడ్డు మీద టీ బొంకుల దగ్గర నువ్వు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి ఇంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తయారాడు నిన్ను నిజంగానే డాక్టర్తో చెక్ చేయించాలి చంద్రబాబు నాయుడు గారు. నీకు మానసిక వైకల్యం వచ్చేసింది. ఈ వయసు ఇప్పటికే మేలుదొరకపోవటం, దారుణమైన ఓటమిని చవిచూడటం, పిల్లవాడు చేతగాని వాడు అవటం, ఇవన్నీ మీకు మానసికంగా మీకు ఎక్కడ ఏదో లోపం ఉంది. నేను తప్పనిసరిగా మీ వాళ్ళందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను, తక్షణమే చంద్రబాబు నాయుడిని ఆరోగ్య పరీక్షలు చేయించమని కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక మనిషి బట్టలు విప్పుకుని రోడ్డు మీద నడిస్తే ఎంత దుర్భిక్షకరంగా ఉంటుందో నిన్న చంద్రబాబు నాయుడు యొక్క పోకడ అలాగ ఉంది. ఎంత దుఃఖపుసాకరమైన రాజకీయాలు, ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు, ఏమి సాధిద్దామని నువ్వు ఓడిపోయావయ్యా. నీకు వచ్చింది 23 సీట్లు, 2 MP సీట్లు, 40 ఏళ్ల కుర్రోడు కట్టుని దెబ్బకి కొట్ట నువ్వు వెళ్ళి 23 సీట్లకు పడ్డావు. ఇంకా నీకు సిగ్గు రావటంలా, లోపాలు వెతుక్కోవటంలా, ప్రతి దానిలో నీచమైన రాజకీయం. ఏదో ఒక మీరు చాలాసార్లు చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, నేను విన్నాను. మీరేం చెప్పేవారంటే ప్రతి ఆపదల్లో నుంచి లేదా ప్రతి ఇబ్బందుల్లో నుంచి నేను అవకాశాన్ని వెతుక్కుంటానని చెప్పారు. ఇది మీ రాజకీయ వైఖరి. ప్రజలు కష్టంలో ఉండినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజలకు అవసరాలు ఉన్నప్పుడు నువ్వు కనపడవు. కానీ నీ రాజకీయ పతనావస్థకు వచ్చేసినప్పుడు, నీ పార్టీ అనే దుకాణం మూతబడిపోతున్నప్పుడు, బీజేపీ అనే వాళ్ళు నీ ఇంటి మీద గద్దల్లాగా వాళ్ళున్నారు కాబట్టి ఈ రోజు నేను దిక్కుదోచిన పరిస్థితుల్లో పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారి మీద నీవు విష ప్రచారం మొదలుపెట్టావు. ఇక్కడే ఒక విషయం అడుగుతున్నాం, వ్యక్తుల నైతికత మీద లేని దుష్ప్రచారం చేయటం అంటే నీచ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్లో మర్రి చెట్టు మర్రి విత్తనం చంద్రబాబు నాయుడు. ఇది 40 ఏళ్ల విషవృక్షం అండి, 40 ఏళ్లు దాని యొక్క చరిత్ర. ఆ విషవృక్షం పునాదులు వేసుకుని 40 ఏళ్లైంది. తన వైఖరి అంతా కూడా దీని మీదనే ఆధారపడింది. మేము అడుగుతున్నాం ఈ రోజున ఈ పత్రికా సాక్షిగా, ఈ మీడియా మీట్లు అడుగుతున్నాం, నెహ్రూ దగ్గర నుంచి, గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, ఎన్టీఆర్ దాకా నువ్వు ఎవరైనా వదిలేవా? నీ సోషల్ మీడియాలో నీ అపోహలతో, నీ చేతగాని మాటలతో ఎక్కడైనా వదిలేవా? ప్రియ మిత్రులారా, మీడియా సోదరులారా, మేము అడుగుతున్నాం, ఎన్టీఆర్ చేసిన తప్పేమిటి? ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడని అక్కసుతో నువ్వు నీ పత్రికా సామ్రాజ్య అధినేతలు కుట్రబన్ని సర్గే ఎన్టీఆర్ ని చచ్చిపోయిన దాకా వేటాడి వెంటాడి నీ చేతలతో మాటలతో నీ మీడియా దుష్ప్రచారాలతో ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేశారు, ఆయన ఆరోగ్యం మీద చేశారు, ఆయన యొక్క వ్యక్తిగత విశేషాల మీద చేశారు, ఆయన కుటుంబం మీద చేశారు. చివరికి నువ్వు ఎన్టీఆర్ చనిపోయేదాకా వెంటాడావు అనేది బహిరంగ రహస్యం. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ తెలుసు. గత 10 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయించిన దుష్ప్రచారం మీద విచారణ వేయిస్తే ఇది వ్యక్తులు కాదు, ఇది వ్యవస్థాపకంగా నువ్వు చేసిన కుట్రే అని బయటపడుతుంది. ఎన్ని రకాల కుట్ర చేయాలో అన్ని రకాల కుట్ర చేశావు నువ్వు. చిట్ట చివరకు ఆయన చేతిలో దారుణమైన దెబ్బతిని ఓటమి పాలై చేతగాక చేతగాని దద్దమ్మ చవట మాటలతో కాలం వెళ్ళబుచ్చుకుంటున్నావు. జాగ్రత్త అని చెప్పంటున్నావు. కుటుంబాన్ని వదలలేదు నువ్వు. ఎవరిని వదిలిపెట్టారు మీరు? షర్మిలం మీద ముప్పేట దాడి జరిగింది కదా మీడియాలో, సోషల్ మీడియాలో. ఏమైందప్పుడు నీ నైతికత? నిన్నగాక మొన్న ఒకడు, ఒక జూనియర్ ఆర్టిస్టు నీటి గురించి, వరద గురించి నడుములోతో నీళ్ళల్లో కూర్చొని నిలబడి మాట్లాడినవాడు నీ పార్టీ వాడు కాదా? నువ్వు పెట్టుకున్న జూనియర్ ఆర్టిస్ట్ కాదా? జూనియర్ ఆర్టిస్టులతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించావును, అడ్డంగా దొరికావును. ఈ రోజున మేము అడుగుతున్నాం, నువ్వు చూపించిన మీడియా క్లిప్ లో వచ్చిన ఆ పర్సన్ ఎవడో నువ్వు చెప్పు, చట్టానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అడుగుతూ. ఇదేదో అజ్ఞాత వ్యక్తులు చేసే కార్యక్రమాలు కాదండి ప్రియమిత్రులారా, మీడియా సోదరులారా. ఇది ఒక ప్లాన్డ్ గా ఒక పథకం ప్రకారం 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎన్బీకే బిల్డింగ్ లో, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ భవనంలో 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్లతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడటం, ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో జరుగుతున్న కుట్ర ఇది. మేము నిరూపిస్తామంటున్నాం, దాన్ని మేము నిరూపిస్తాం.
వెనక్కడిగా ఇచ్చే ప్రసక్తే లేదు, నువ్వు విచారణకు సిద్ధంగా అని చెప్పి అంటున్నావు. ఈ మీడియా సాక్షిగా నేను అడుగుతున్నా, 4 రోజుల లోపల నీకు గడువిస్తున్నాను, 4 రోజుల లోపల నువ్వు చెప్పిన ప్రదేశానికి నేను వస్తా. ఒకవేళ నీ స్థాయికి నేను తగననుకుంటే నీ ఓడిపోయిన ఎమ్మెల్యే కుమారుని పంపించు. నేను గెలిచిన ఎమ్మెల్యేని, అతను ఓడిపోయిన ఎమ్మెల్యే. నేను సాధారణమైన కుటుంబంలో పుట్టి, ఒక దళిత కుటుంబంలో పుట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నేను గెలిచాను. ఈ రోజు నీకు సవాలు విసురుతున్నా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి ప్రచారానికి నువ్వు నీ కొడుకే బాధ్యుడు అని నేను నిరూపిస్తాను. నువ్వు అనుకున్న ఛానల్లో, నువ్వు నిర్ణయించుకున్న ఛానల్లో, అది నీ పచ్చ చొక్కాలకు సంబంధించిన ఛానల్లో నేను వస్తా బహిరంగ చర్చకి, పంపించి నీ కుమారుడు లోకేష్ ని అని సందర్భంగా చెబుతూ, గత 5 ఏళ్లుగా వర్క్ ఫ్రం హోమ్ అనేది మీకు తెలుసండి. వర్క్ ఫ్రం హోమ్ ప్రాతిపదికన ఈ తతంగం అంతా జరుగుతుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, సోషల్ మీడియాలో చంద్రబాబు చేయిస్తున్న ప్రచారం. సోషల్ మీడియాతో చక్కగా సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా వాడుకున్నాడో దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమని చెప్పాలి మనం? దీన్ని ఎవరు బాధ్యుడు చేయాలి? ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ. నారా చంద్రబాబు నాయుడు ఉంటేనేమో నీళ్లుంటాయట, పచ్చగడ్డి ఉంటుందట, వాటర్ ట్యాంక్ ఉంటుందట. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనేమో గొడ్డలి, తుపాకీ, ఎండిపోయిన రాళ్లు, ఎండిపోయిన బీడుబడిన భూములు. దీన్ని ఇప్పుడు దీనికి ఎవరి నుంచి పాత్రధారణ చేయాలి? మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, ఓడిపోయిన ముఖ్యమంత్రి. చెక్కుందా మీకు ఎన్ని రకాల పోస్టింగ్లు? ఇదిగో ఈ జూనియర్ ఆర్టిస్ట్ ని సగం నీళ్ళల్లో నిలిపి జగన్మోహన్ రెడ్డి గారు వరదలను కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి నువ్వు పెయిడ్ ఆర్టిస్టులతో చెప్పించిన మాటను ఏం చేయాలి ఇప్పుడు మేము? ఇది ఓన్లీ మచ్చు తునకే. రేపు వస్తాం, నువ్వు నీ పెయిడ్ ఆర్టిస్టులు వర్క్ ఫ్రం హోమ్ పేరుతో 2000 మందితో నీ ఎన్బీకే బిల్డింగ్ లో, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో జరుగుతున్న సోషల్ మీడియా దాడులను నేను నిరూపిస్తా. నువ్వు చర్చకు సిద్ధం కా. నీ స్థాయికి నేను తగననుకుంటే నీ కొడుకుని పంపించమని ఈ సందర్భంగా చెబుతూ, అన్ని రకాల కుట్రలు జరిగినాయి. గత 10 ఏళ్లుగా సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సంపూర్ణంగా రాజకీయాల నుంచి దూరం చేయాలనే కుట్ర జరిగింది. అనేక రకాలుగా జరిగింది. సోషల్ మీడియా ఈ స్థాయిలో గలీజ్ కావడానికి, పతనం కావడానికి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు కారణం? మీడియాలను ఎంత దృష్టి పట్టించాలో నీకు తెలుసు, ఎలా వాడుకోవాలో తెలుసు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం పూర్తిగా నువ్వు నీ కుమారుడు కలిసి నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వ్యవహారాలను. సిగ్గుపడుతున్నాం మేము. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో మేము ఎమ్మెల్యేలుగా గెలవటం, ఆ చట్టసభలో నువ్వు మా దరిద్రం కొద్దీ ప్రతిపక్ష నాయకుడు అవ్వటం, ఇది దరిద్రమైన రాజకీయం, దిగజారుడు రాజకీయం, లోపభూయిష్టమైన రాజకీయం, జుగుత్సాకరమైన రాజకీయం అని ఈ సందర్భంగా చెబుతూ, నువ్వు మారాలని కోరుకుంటున్నాం. కానీ నువ్వు మారి మనిషివై ఎంత చెప్పినా ఏం చేసినా నువ్వు మారవని, ఎందుకంటే బోర్ చీటరు కాబట్టి, పుట్టుకతోనే నీ వైఖరే మాయ కాబట్టి, నీ రాజకీయ ప్రయాణం అంతా దొంగచాటుగా వచ్చింది కాబట్టి, దొడ్డిదారినైన ముఖ్యమంత్రి కాబట్టి నీ వైఖరి అంతా దొంగచాటుగానే ఉంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు చూస్తే నీకు నచ్చదు. రా నువ్వు ఈ రోజున దళిత వాడల్లోకి రా, బీసీ కాలనీలోకి రా, మైనార్టీ కాలనీలోకి రా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టి కొలుచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 25 మంది మంత్రులు ఇస్తే 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆలయ కమిటీలో 50% రిజర్వేషన్, నిరుద్యోగ యువకులకు స్థానికులకే ఉద్యోగాలు 75%, మహిళా అమ్మలకు 50%. ఈ రోజున ఆటో వాళ్ళకి
డబ్బులు ఇచ్చాడయా, సిగ్గుపడాలను. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక మూలాలను, ఆంధ్రప్రదేశ్ లో నివసించే ప్రజల యొక్క ఉద్దేశాలను వాళ్ళ బతుకు దేవుని ఎప్పుడైనా పట్టించుకున్నామని చెప్పి అడుగుతున్నాం. ధరల స్థిరీకరణ నీతో 3,000 కోట్ల రూపాయలు పెట్టి వెనకబడినటువంటి రైతులకు సహాయం చేస్తున్నాడు. నిన్న 1,27,000 మంది కుటుంబాలలో వెలుగొచ్చింది. ప్రేమిత్రులారా, సోదరులారా, భారతదేశం మొత్తం మీద కూడా 1,00,000 ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి 4 నెలల కాలంలో 4,00,000 పైచిలకు ఉద్యోగాలు ఎవరికి చెబితే, ఎలా చెబితే ఇది అర్థమైపోతుందని చెప్పి అడుగుతున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక విప్లవకారుడు. ఈ సమాజానికి పట్టిన చీడలను పీడలను వదిలించే విప్లవకారుడు. ఉద్యమం నడుపుతున్నాడు, అలుపెరిగిన ఉద్యమం నడుపుతున్నాడు. ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుండి ఇప్పటి వరకు తాను నిద్రపోకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయం మీద కత్తి దూశాడు. అందుకని ఆయన చేసే మంచి పనులకు సమాంతరంగా ఏదో ఒక్కరి బుద్ధితో ఒక చిన్న కారణాన్ని వెతుక్కొని మీడియాలో ఉండాలని నీ కుతూహలం, నీ ఆలోచన, నీ దురదృష్టకరమైన రాజకీయాలు. నువ్వు రా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాల్లో లోపం ఉంటే నువ్వు మాట్లాడు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఏదైనా లోపం ఉంటే నువ్వు ఎత్తి చూపించు. ఆ మధ్య నువ్వు ఆ పిల్లల్ని టాలెంట్ బేస్ మీద ఉద్యోగాలు తెచ్చుకుంటే ఆ పిల్లల యొక్క గెలుపును కూడా తక్కువ చేసి చూపించాలని చూశావు, దాన్ని కుట్ర చేయాలని చూశావు, పేపర్ లీక్ అని ఒక దుష్ప్రచారం చేశావు. సెలెక్ట్ అయిన ఆటో డ్రైవర్ పిల్లలను, సెలెక్ట్ అయిన కూలి మనిషి పిల్లలను, సెలెక్ట్ అయిన ఒక నారుమడిలో పనిచేసుకునే రైతు కూలీల పిల్లలను అడిగితే ఆ పేపర్ లీక్ ఎక్కడైందో, టాలెంట్ మీద సెలెక్ట్ అయ్యారో లేదో అడుగుతారు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు బజార్లోకి? 24 గంటలు మీడియా, మీడియా ద్వారా ప్రచారం, దాన్నే నమ్ముకున్నావు. ప్రజలను ఎక్కడ నమ్మేవు నువ్వు? ఈ రోజున 25 లక్షల ఇళ్ల స్థలాలు, 28 లక్షల ఇళ్లు రాబోతున్నాయి, జీవో విడుదలకైపోతుంది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే నీకు నచ్చదు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిని తగ్గించాలని నీ ఉత్సాహం, కుతూహలం అది కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజలకు గుండెల్లో గూడు కట్టుకుని పేదవాళ్లకు ఏం కావాలో ఇస్తున్నప్పుడు ఈ రోజున గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాలలో రేషన్ బియ్యం ప్యాకెట్ల రూపంలో వెళ్ళబోతుంది. ఇదే కదా మేము కోరుకుంది. అన్నం కావాల్సిన వాడికి ఆ అన్నం అందనప్పుడు, కూలి కావాల్సిన వారికి కూలి అందనప్పుడు, ఎన్ఆర్ఐఎస్ పథకం కింద కూలీల పేరుతో నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాబ్ కార్డులు రాయించుకున్నారు లేదు రామా నియోజకవర్గం నేను నిరూపిస్తా. ఇళ్లలో కూర్చునే వాళ్ళకి జాబ్ కార్డులు ఉన్నాయి. కూలీల పేరుతో మోసం చేశారు, అసలు పనే జరగకుండా పని జరిగినట్టు రాపించుకొని డబ్బులు దంచుకున్నారు. ఇంత దారుణంగా మోసం చేసి దొరికిపోయి ప్రజాక్షేత్రంలో చావు దెబ్బతిని ఇంకా నువ్వు కిందపడి కూడా పైచేయి నాదే అన్నట్టు నువ్వు మాట్లాడే మాటలు, ఈ మాటలన్నీ చూడటానికి, ఈ మాటలన్నీ వినటానికి, నమ్మటానికి ఎవరికి చెవుల్లో పెద్ద పువ్వులు లేవని, అయినా కూడా నీకు నువ్వు చెప్పిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నీకు కనుక విషయం ఉంటే, నీ దగ్గర ఆధారాలుంటే మీరు రండి, బహిరంగ చర్చకు రండి. మీ ఆఫీస్ అయినా, మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనా, లేదా నువ్వు ఎంచుకున్న నీ తెలుగుదేశం పార్టీ సపోర్టర్లైనా మీడియా ఛానల్స్ దగ్గరికైనా నేను వస్తా. చర్చకు సిద్ధం, సవాలు ఇస్తున్నా చంద్రబాబు నాయుడికి నువ్వు నిరూపించమని. కానీ ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాల మొత్తానికి మూలం నువ్వు, నీ కుమారుడని నేను నిరూపిస్తానని శాసనసభ్యుడిగా ఈ సందర్భంగా సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.